రేవంత్ రెడ్డి నిన్న ప్రమాణ స్వీకారం చేస్తూ ఎందుకు కాంగ్రెస్కు అధికారం ఇవ్వాలి 2023లో అన్నదానికి ఒకటి కేసీఆర్ పాలన అనే ఎవరి నుంచి విముక్తి కలగాలంటే కాంగ్రెస్కు ఓటు వేయాలన్నారు అది సహజంగా చెప్తారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నాడు కనుక కానీ కేసీఆర్ను ఇంటికి పంపించేందుకు అన్న అంశం వస్తే అక్కడ కాంగ్రెస్సే కాదు బీజేపీ ఉంటుంది సో కాంగ్రెస్కు ఓటు వేయాలా మరి బీజేపీకి ఓటు వేయాలా అనే క్వశ్చన్ కూడా వస్తుంది సో ఈ క్వశ్చన్కు కాంగ్రెస్ వాళ్ళు మొదటి నుంచి చెప్తున్న సమాధానం ఏంటంటే బీజేపీ టీఆర్ఎస్ వేరువేరు కాదు ఒకే నాణానికి బొమ్మ బొరుసా అని దీనికి ప్రాతిపదిక ఏంటంటే జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ బీజేపీ పట్ల అనుసరిస్తున్న దాగుడుమూతల వైఖరి కాంగ్రెస్ ఈ విమర్శ చేసేందుకు అవకాశాన్ని ఇస్తోంది ఫ్యాక్ట్ కూడా ఏంటంటే కాంగ్రెస్ ఏతర ప్రాంతీయ పార్టీల పట్ల ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఒక తీవ్రమైన శత్రుత్వ వైఖరి కలిగి ఉండదు ఎప్పుడుంటుంది అంటే తాము అధికారంలోకి రావడానికి అవకాశం ఉన్నప్పుడే ఉంటుంది ఉదాహరణకు బెంగాల్ ఎందుకంటే మమతా బెనర్జీకి పోటీగా బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి వచ్చింది కనుక అప్పుడు ఈ ప్రాంతీయ పార్టీని బీజేపీ వ్యతిరేకించింది సో అందులో కాంగ్రెస్ బలంగా ఉన్న సమయంలో ఏ రాష్ట్రంలోనూ కూడా బీజేపీ ప్రాంతీయ పార్టీల పట్ల చిన్న పార్టీల పట్ల ఆ వైఖరి ఉండదు ఇప్పుడు మీరు గమనించండి కర్ణాటకలో జేడీఎస్తో ఇప్పటికీ బీజేపీ సంబంధ బాంధవ్యాలు కలిగి మాట మంచి జరుగుతూనే ఉంటుంది అందుకంటే అక్కడ కాంగ్రెస్ ప్రధానంగా ఇప్పటికీ బలం కావద్దు ఒడిశాలో చూడండి బిజు జనతాదళ్తో పోరాడుతున్నప్పటికీ కూడా శత్రుత్వాన్ని కలిగి ఉండదు ఎందుకంటే అక్కడ ఇప్పటికీ కాంగ్రెస్ బలమైన పార్టీ మహారాష్ట్రలో మీరు చూడండి శివసేన ఎన్సీపీల పట్ల బీజేపీ శత్రుపూర్వక వైఖరి ఉండదు ఎందుకంటే ఇప్పటికీ అక్కడ కాంగ్రెస్ బలంగా ఉంది కనుక సో మీకు ఇన్ని ఉదాహరణలు చెప్పాడు పంజాబ్లో కాంగ్రెస్తో పోరాడుతూ అకాలీదలతో చాలా ఏళ్ళు కలిసే ఉంది బీజేపీ సో ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ఉంటుందో అక్కడ ఇతర ప్రాంతీయ పార్టీల పట్ల బీజేపీ కొంత స్నేహపూర్వక వైఖరి ఉంటుంది సో ఈ ఈ ఫ్యాక్ట్ రీత్యా కూడా తెలంగాణలో కాంగ్రెస్ ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నంత కాలం అంటే టీఆర్ఎస్తో బీజేపీకే నువ్వా నేనా అనే పరిస్థితి బెంగాల్ లాగా వచ్చేంత వరకు బెంగాల్లో లాగా కాంగ్రెస్ అదృశ్యమయ్యేంత వరకు టీఆర్ఎస్ పట్ల బీజేపీ మెతక వైఖరి ఉంటుంది బీజేపీ పట్ల టీఆర్ఎస్ కూడా వ్యూహాత్మక సానుకూల వైఖరి ఉంటుంది అట్లీస్ట్ జాతీయ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో తిట్టుకున్నా విమర్శించుకున్నా అందువల్ల బీజేపీ టీఆర్ఎస్ ఒక్కటైనా వాదన చెప్తారు కానీ కేసీఆర్ని ఇంటికి పంపాలనే నినాదంలో బీజేపీకి ఒక పోటీదా బీజేపీ రూపంలో కాంగ్రెస్ పార్టీకి ఒక పోటీదారైతే తప్పరు అందుకే రెండవ ఆర్గ్యుమెంటు కాంగ్రెస్ వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు తాజాగా పీసీసీ అధ్యక్షుడు వచ్చిన రేవంత్ రెడ్డి కూడా అదే మాట చెప్పారు సోనియమ్మ త్యాగం సోనియమ్మకు బహుమానం సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది తెలంగాణ తల్లిని మనం చూడలేదు కానీ సోనియమ్మను చూసాం అని గ్లాస్ మంచినీళ్ళు ఇస్తేనే మనం ఎంతో కృతజ్ఞతగా ఉంటాం తెలంగాణ ఇస్తే మనం ఎందుకు కృతజ్ఞతగా ఉండకూడదు అని కానీ ఇది ఎంతవరకు తెలంగాణ ప్రజల్లోకి వెళ్తుంది తెలంగాణ ఉద్యమ ఊపు అంత భారీగా తెలంగాణ ఆకాంక్ష బలంగా ఉన్న రోజుల్లోనే 2014లోనే కాంగ్రెస్ ఈ అంశాన్ని తీసుకెళ్ళలేకపోయింది ఫెయిల్ అయింది అయితే దానికో రీజన్ ఉండొచ్చు అప్పటిదాకా పదేళ్ల పాటు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాంగ్రెస్ పట్ల దేశంలో రాష్ట్రంలో అసంతృప్తి ఉన్న సమయంలో సోనియమ్మ త్యాగం తెలంగాణకి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ను వదులుకొని కూడా ఇచ్చింది అనే క్యాంపెయిన్ ప్రజల్లో ప్రభావం చూపెట్టలేకపోయింది దాంతోపాటు తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన రెండు నాలుకల వైఖరి ఆ తెలంగాణ కాంగ్రెస్ ఒకవైపు ఆంధ్ర కాంగ్రెస్ ఒకవైపు ఆడిన నాటకాలు ఆంధ్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంపై విరుచుకుపడ్డ తీరు తెలంగాణ ఉద్యమంపై ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన నిర్బంధం వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ నాయకులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఉదాహరణకి ఇది ఇడ్లీ దోశ కాదంటూ గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు సో ఇవన్నీ కూడా ఏమని తెలంగాణ ప్రజల్లోకి ఒక భావన తీసుకెళ్ళిందంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చెప్తున్నట్లు ఇతర కాంగ్రెస్ నాయకులు చెప్తున్నట్లు సోనియాగాంధీ ప్రేమతో త్యాగాలతో తెలంగాణ ఇవ్వలేదు రాజకీయ లెక్కల్లో భాగంగా ఇచ్చింది ఎందుకంటే 42 సీట్లున్న ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతంలో రాకపోయినా తెలంగాణ ప్రాంతంలో ఎంపీలు వస్తాయి
ఆంధ్రలో అధికారం లేకపోయినా తెలంగాణలో అధికారం వస్తుందని లెక్కలేసుకుని ఇచ్చింది. అంతే తప్ప ఇదేదో తెలంగాణ చిరకాల కోరికను గౌరవించాలంటే 2004లో కామన్ మినిమం ప్రోగ్రాంలో చెప్పారు అండ్ అన్ అప్రాప్రియేట్ టైం అని, సరైన సమయంలో సరైన నిర్ణయం అని. 10 ఏళ్ళు పట్టింది కదా, రకరకాల పల్టీలు కొట్టారు, రకరకాల సోమర్సాల్ట్ కొట్టారు కదా, దొమరగడ్డలు అంటారు. సో అలాంటివి చేశారు కదా అందరూ. సో ఇవన్నీ చేశారు కదా. సో అందువల్ల ఈ సోమర్సాల్స్ అన్నీ కాంగ్రెస్ చేసింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ప్రేమతో ఇవ్వలేదు, కేసీఆర్ దంచుతిచ్చింది అనేదే తెలంగాణ ప్రజలు నమ్మారు. సో ఇది 2014 చరిత్ర. 2023కి వచ్చే వరకు అలాగే ఉంటుందా? ఎందుకంటే 10 ఏళ్ళ కాంగ్రెస్ పాలన పట్ల వ్యతిరేకత లేదు ఇప్పుడు. అలాగే ఆంధ్ర కాంగ్రెస్ నాయకులు తెలంగాణ కాంగ్రెస్ రాయాలన్న దాగుడుమూతలు మర్చిపోయి ఉండాలి. ఇప్పుడల్లా కేసీఆర్ 9 ఏళ్ళ పాలన తర్వాత ఎన్నికలు జరుగుతాయి. సో అందువల్ల తెలంగాణ ఇచ్చినందుకు ఉన్న పాజిటివ్ ఆస్పెక్ట్ ముందుకొస్తుంది అనేది కాంగ్రెస్ నమ్మకం, రేవంత్ రెడ్డి నమ్మకం. ఎందుకంటే అవునన్నా కాదన్నా కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ అదృశ్యమై తెలంగాణలో ఈ మేరకు ఉంది అంటే కారణం ఎక్కడో చోటు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది అన్న కృతజ్ఞతాభావం ఉండడం కూడా కారణం. సో అందువల్ల ఆ పార్ట్ను ఇప్పుడు ఎక్స్ప్లాయిట్ చేయాలి అనేది రేవంత్ రెడ్డి ఆలోచన. ఇది మరి ఎంత మేరకు ఫలిస్తుందా, ప్రజలు ఉద్యమకాలపు ఆలోచనలను మరోసారి గుర్తుంటాయా, కేసీఆర్ ప్రభుత్వం పట్ల ప్రజలు ఏ రకమైన తీర్పు ఉంటుంది, ఒక్కటి మాత్రం నిజం, ఆంధ్రలో లాగా తెలంగాణలో కాంగ్రెస్ అంటే అంత వ్యతిరేకత ఉండదు, కాస్తంత సానుకూలత ఉండే తెలంగాణ ఇచ్చినందుకు, కానీ అదొక్కటే సరిపోతుందా, సోనియమ్మ త్యాగాలు అని నమ్మి ఓట్లేస్తారా, సోనియమ్మ తీసుకున్న నిర్ణయం డెఫినెట్గా కొంత సానుకూలతను కాంగ్రెస్కి ఇచ్చింది. ఎందుకంటే కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారు సోనియా గాంధీని మెచ్చుకుంటూ, కానీ అది ఒక్కటి మాత్రమే సరిపోదు. అందుకే రేవంత్ రెడ్డి తెలివిగా రెండింటి కలిపాడు, కేసీఆర్ని ఇంటికి పంపాలి, సోనియమ్మకు బహుమానం ఇవ్వాలని. సోనియమ్మ బహుమానం ఒక్కటే కాంగ్రెస్ను గట్టెక్కిస్తుందన్న నమ్మకం కాంగ్రెస్ నాయకులకు కూడా లేదు గనక అటు ఆంటీ కేసీఆర్ ఇటు సోనియా తెలంగాణ ఈ రెండు పాయింట్లపైన 2023లో కాంగ్రెస్ అధికార రాజకీయాల్లో పోటీ చేస్తుంది, ఎన్నికల్లో పోరాడుతుంది.